మిల్మేకర్ పకోడీకి కావలసినవి ముందుగా శనగపిండి, కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా అవన్నీ వేసుకుని మిల్మేకర్ నానబెట్టి దాంట్లో అంతా వేసి కలిపి పెట్టుకుని సిద్ధం పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగేంతవరకు చూసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒకసారి ఆయిల్ కాగిందో లేదో చూద్దాము. ఒకటి ఇది ఈవినింగ్ స్నాక్స్ చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. పిల్లలు రాగానే మిల్మేకర్ పకోడీ ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టచ్చు. చాలా రుచికరంగా ఉంటాయి పకోడీ అనేది. దీంట్లో కార్న్ఫ్లోర్ ఉంటుంది, శనగపిండి ఉంటుంది, అదేవిధంగా కొంచెం బ్రెడ్ పౌడర్ కూడా వేశాను నేను, ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి పెట్టుకున్నాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి. కొంచెం సాస్ పెట్టుకుని తినొచ్చు. సరే ఆయిల్ కాగింది కదా, మొత్తం అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకుందాము. ఈవినింగ్ స్నాక్స్ చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. పిల్లలకి రాగానే వాళ్ళకి వేడివేడిగా తయారు చేసి పెట్టవచ్చు ఈ విధంగా. ఓకే, బాగా ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది, ఫ్రై అయిపోయినాయి కదా, ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి ప్లేట్లో తీసుకున్న తర్వాత దీనికి సాస్ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా అయిపోయింది కదా మిల్మేకర్ పకోడీ. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.